నమస్కారం అండి. ఫిబ్రవరి మాస ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయనే విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంది, అనుకూలతను పెంపొందింపజేసుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహార ప్రక్రియలు ఆచరించాలనే విషయం మనం ఒక్కసారి చూద్దాం. కుంభరాశి వారికి ఈ మాసంలో వీరి వ్యయస్థానంలో ప్లానెట్స్ ఎక్కువగా సంచారం జరుగుతూ ఉంది. అంటే వీరి వ్యయస్థానంలో వీరి రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు వ్యయస్థానంలో ఉన్నాడు, గురు భగవానుడు వ్యయస్థానంలో ఉన్నాడు. సో 14 తారీఖు వరకు సూర్యనారాయణమూర్తి, శుక్రభగవానుడు వీళ్ళందరూ వ్యయస్థానంలో ఉండడం వల్ల ఇంట్లో అనుకోని ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ మ్యారేజ్ కోసం ప్రయత్నించే వాళ్ళు అయితే కనుక శుభకార్య రీత్యా ధన వ్యయం కనిపిస్తుంది. ఇన్ కేసు మ్యారేజ్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పీపుల్ ఉంటే ఇంట్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు, కొన్ని గృహ నిర్మాణ రీత్యా అవ్వచ్చు, లేదంటే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం రీత్యా ఈ విషయంలో కొంచెం స్వల్పంగా ధన వ్యయం ఒకటి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైయెస్ట్ రిస్క్ ఖర్చు ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో ఆల్రెడీ కుంభరాశి వారు ఏలినర్శని మొదలైంది. సో ఏలినర్శని మొదలయ్యి వ్యయస్థానంలో 4 గ్రహాలు సంచారం చేయడం, అది కూడా మీ షష్ఠాధిపతి అయిన చంద్రుడు నక్షత్రం మీద శని భగవానుడు, గురు భగవానుడు వీళ్ళిద్దరూ సంచారం చేయడం వల్ల కొత్తగా ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళకి లోన్స్ ఈ మాసంలో ఈజీగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అనుకోకుండా ధనం అనేది ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ స్పౌస్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు మీ రాశికి సప్తమాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి వచ్చేసేసి వ్యయస్థానంలో 10 తారీఖు వరకు సంచారం చేయడం వల్ల మీ స్పౌస్కి స్లైట్గా హెల్త్ ప్రాబ్లమ్స్, అది హెడేక్ అవ్వచ్చు, స్మాల్ ఫీవర్ అవ్వచ్చు, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం ఎవరైతే చేస్తారో, ఇన్ కేస్ ఇది కాకపోతే కనుక వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 తారీఖు లోపల మనీ మూమెంట్ అనేది అంత బాగా ఉండదు. అంటే కొంచెం మనీ అనేది స్టక్అప్ అయిపోయినట్టు మార్కెట్లో ఉంటుంది. సో 10 తారీఖు తర్వాత నుంచి మనీ మూమెంట్ అనుకోండి, ఇలాంటి వాటికి అనుకూలం ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి. మీకు ద్వితీయాధిపతి మరియు లాభాధిపతి అయిన గురు భగవానుడు వచ్చేసేసి వ్యయస్థానంలో సంచారము, మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకోని లాస్ కానీ లేకపోతే అనుకోని ఖర్చు కానీ రావడము, ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వాళ్ళు మేజర్ గిఫ్ట్లు మీకు డొనేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఈ మాసంలో మీ గృహంలో శుభకార్యం చేపడితే అది మీ ఎల్డర్ సిబ్లింగ్స్ రూపంలో వాళ్ళైనా ఇవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. విదేశాలు ఎవరైతే వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు చాలా సఫలీకృతమవుతాయి. అంటే చేంజ్ అనేది చాలా బాగా ఉంది, మూమెంట్ బాగా ఉంది ఈ మాసంలో. వీళ్ళు కూడా కుంభరాశి వారు ఈ మాసంలో ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తారు. అది కూడా అవసరమైన ప్రయాణాల కంటే అనవసరమైన ప్రయాణాలే. అంటే వీళ్ళు ఈ మంత్ గడిచాక చూసుకుంటే కనుక అవసరమైన ప్రయాణాల కంటే అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. లేకపోతే వీళ్ళు ఏ పర్పస్తో అయితే ప్రయాణం చేస్తారో ఆ పర్పస్ సాల్వ్ కాక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. మీ రాశికి తృతీయాధిపతి అయిన మంగళుడు తృతీయ స్థానంలో చేయడం వల్ల, సంచారం చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇనిషియేషన్స్ అనేది తొందరగా తీసుకుంటారు. అది కూడా మీ రాశి నుంచి, అంటే మీ రాశికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజయోగ కారకుడైన శుక్రభగవానుడు నక్షత్రమైన భరిణి నక్షత్రం మీద ఆయన సంచారం అనేది ఒక రకంగా ఇక్కడ ఆనందకరమైన వాతావరణం సూచిస్తూ ఉంది. షార్ట్ టర్మ్ పనులు అంటే ఏదన్నా కొత్తగా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, లేదంటే కొత్తగా ఏదన్నా లోన్ అమౌంట్స్ కోసం కానివ్వండి, లేకపోతే ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ కోసం కానివ్వండి, కాంట్రాక్ట్స్ కోసం కానివ్వండి, ఎదురు చూసే వాళ్ళకి చాలా మంచి సమయం. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి సఫలీకృతం, అంటే వాళ్ళ డీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకొకటి, మీకు చతుర్థ స్థానంలో రోహిణి నక్షత్రం మీద రాహుభగవానుడు సంచారము, మీ మదర్ హెల్త్ పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే రోహిణి నక్షత్రం అనేది చంద్ర నక్షత్రం అన్నమాట. సో చతుర్థ స్థానంలో ఆయన సంచారము, చతుర్థ స్థానం అంటే మాతృస్థానము, ఇల్లు, ఇవన్నీ కూడా మనం చెప్తాం. దాంతోపాటు రోహిణి నక్షత్రం అంటే మనకి మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటే కర్కటక రాశి 4th హౌస్ అవుతుంది. సో 4th లార్డ్ మీద, న్యాచురల్ జోడియాక్ నుంచి 4th లార్డ్ మీద మాతృకారకుడైన చంద్రభగవాను నక్షత్రం మీద
సంచారము. మీ మదర్ హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము కొంచెం ఉంది. వారి హెల్త్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇన్ కేసు మదర్ లేని వాళ్ళైతే కనుక కుటుంబంలో కొన్ని అనుకోని సంఘటనలు అనుకోండి, అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ మార్పులు అనేది మీకంత సంతృప్తికరంగా ఉండవన్నమాట. అది దాని రీత్యా డబ్బు కర్షణ అవుతుంది, లేకపోతే ఆ మార్పులు జరగడం మీకు ఇష్టం ఉండదు. అంటే మీ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు కొన్నాళ్ళు ఉండడానికి రావచ్చు, మీ బంధువర్గంలో నుంచి అవ్వచ్చు, మీకు తెలిసిన అసోసియేట్స్ నుంచి. ఫర్ 2-3 మంత్స్ కానివ్వండి, 6 మంత్స్ కానివ్వండి మీ ఇంట్లో ఉంటాము, చదువు రీత్యా అవ్వచ్చు, ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, ఉందామని చెప్పి వచ్చి ఉండడం అనేది మీకు అంత నచ్చకపోవచ్చు ఈ మాసంలో. అయితే అంటే మదర్ లేని వాళ్ళకి ఈ ప్రాబ్లం, మదర్ ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళ హెల్త్ రీచ్ అంటే మీ మదర్ హెల్త్ రీచ్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఇంకోటి మీకు షష్టాధిపతి అయిన సప్తమాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి వ్యయస్థానంలో 10వ తారీఖు తర్వాత నుంచి మీ రాశిలోకి సంచారం చేయడము మీ స్పౌస్కి బాగుంటుంది, మీకు బాగుంటుంది. కొత్తగా పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా అనుకూలమైన సమయం. మీ రాశికి అష్టమాధిపతి మరియు పంచమాధిపతి అయిన బుధ భగవానుడు కుంభరాశిలో సంచారం, అది కూడా వక్రీస్తు సంచారం వల్ల కొన్ని పిల్లల రీత్యా కొన్ని అనుకుని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆరోగ్య రీత్యా కూడా కొన్ని మెడికేషన్కి ఖర్చులు కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఈ మాసంలో ఉన్నాయి. స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ మిస్సెస్కి థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు స్కిన్ ఎలర్జీస్ అన్నా రావచ్చు, లేకపోతే మీ మిస్సెస్కి థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇన్ కేసు పార్ట్నర్షిప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మిస్సెస్కి రాకపోయినా సరే వాళ్ళ పార్ట్నర్స్కి కొంచెం థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ రాశికి చతుర్థ నవమాధిపతి అయిన శుక్రభగవానుడు వచ్చేసేసి ఈ మాసం 20వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆనందకర సంఘటనలు చోటు చేసుకున్నా వాటి రీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసం 20వ తారీఖు తర్వాత మీ రాశిలోకి రావడం వల్ల అనుకునే అదృష్టం ఒకటి కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా గవర్నమెంట్ నుంచి పెండింగ్ అమౌంట్స్ ఎదురు చూస్తూ ఉన్నా సరే, లేకపోతే హౌస్ రిలేటెడ్ వర్క్స్కి ఏదైనా అమౌంట్ రావాల్సి ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి అది ఈ మాసంలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ రాశికి మంగళుడు వచ్చేసేసి తృతీయ దశమాధిపతి అవుతూ తృతీయ స్థానంలో ఉండడంలో ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి సమయం. అంటే కొత్త ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకి ఆ ఉద్యోగం అనేది రావడము ఇది చాలా బాగా ఉంటుంది. కాకపోతే మీకు దశమ స్థానంలో కేతు భగవానుడి సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఉద్యోగస్తులు వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వర్క్ అనేది మీరు చేసే వర్క్ అంటే మిమ్మల్ని కొంచెం వర్క్ ప్లేస్లో ఇన్సల్ట్కి గురయ్యే ఛాన్సెస్ స్లైట్గా ఉంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా కూడా ఈ మాసం 10వ తారీఖు వరకు, తర్వాత ఇన్సల్ట్స్ ఇవి ఏమీ ఉండవు, నార్మల్గానే ఉంటుంది. అది కొత్త ఉద్యోగమైనా సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉద్యోగంలో అయినా సరే. సో కుంభరాశి వారికి అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతికూలతలను తగ్గించుకోవడానికి, అనుకూలతల్ని పెంపొందింప చేసుకోవడానికి వీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస కనీసం ఒక్కసారైనా పఠించడం వల్ల ఏమవుతుందంటే, అంటే యాక్చువల్గా వీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల కుంభరాశికి అధిపతి శని భగవానుడు. సో శనిపతి భజే వాయుపుత్రం అనే నామంతో కానివ్వండి, లేకపోతే హనుమాన్ చాలీస పఠించడం వల్ల వీళ్ళకి ఈ ప్రతికూలతల నుంచి తప్పించుకోవడానికి, అనుకూలతల్ని సిద్ధింప చేసుకో సమయం చక్కగా అనుకూలిస్తుంది హనుమంతుడి ఆశీస్సుల వల్ల. శుభం.